السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على رسوله الأمين، أما بعد. Saudara saudari manulara mitrulara, అల్లా సుబ్హాన వ తఆలా ప్రతి మనిషికి కూడా ఏదో ఒక టాలెంట్ నైపుణ్యత అనేది అనుగ్రహించాడు. అయితే అల్లాహ్ తఆలా అనుగ్రహించిన ఆ నైపుణ్యతతో పాటు మనిషికి సదాచరణ ఆధ్యాత్మికత అనేది చాలా అవసరం. దాన్ని మనం సలాహియత్ సాలిహియత్ అంటాము. అంటే నైపుణ్యతతో పాటు సదాచరణ కూడా ఉండాలి. అంటే ఇహలోకంలో టాలెంట్ ఉంది, కానీ అల్లాహ్ అజ్జవజల్లా ఒక సామీప్యాన్ని పొందడానికి, సాఫల్యాన్ని పొందడానికి, నరక విముక్తిని పొందడానికి మరి సదాచరణ అవసరం కదా. ఆధ్యాత్మిక పరలోక చింతన ఎంతో అవసరం. ఇది లేకుండా మనిషి ఇహపర లోకాల్లో సాఫల్యాన్ని పొందనే లేడు. కాబట్టి సలహియత్ అనేది చాలా అవసరం. అంటే మనందరము పుణ్యాత్ములుగా, మంచివారిగా, సజ్జనులుగా మారటం అనేది చాలా అవసరం. ఇది ప్రాక్టికల్గా ఉండాలి. ప్రాక్టికల్గా అంటే మన నిత్య జీవితంలో మనం అత్యధికంగా అల్లాహు సామీప్యాన్ని, అల్లా సామీప్యాన్ని పొందే మార్గాలన్నింటిపైన ఆచరణ చేస్తూ ఉండాలి. అబూ సులైమాన్ దరాని రహ్మతుల్లా అలై 140 హిజ్రీలో జన్మించారు, డమస్కస్లో. 2015లో అదే మళ్ళీ డమస్కస్లోనే మరణించారు. ఈయన చాలా నైపుణ్యత కలిగిన వారు, ధార్మికతను కలిగిన వారు, ధార్మిక సేవ చేసేవారు, ప్రజలకి హితబోధ చేసేవారు, సంస్కరించేవారు. ఇది ఒకవైపు. రెండో వైపు అత్యధికంగా రాత్రి వేళల్లో అల్లా ఆరాధన చేసేవారు, రాత్రంతా ఆరాధనలో గడిపేవారు, రోధించేవారు. ఆయన అంటూ ఉంటారు, లౌలా సలాతుల్ లైలి మా అహబబ్తుల్ బకా ఫిద్ దునియా. ఒకవేళ రాత్రి నమాజు గనక లేకపోతే, రాత్రిలో ఇషా నమాజ్ ఉంది, తర్వాత తహజ్జుద్ నమాజ్ ఉంది, ఖియాముల్ లైల్ ఉంది, ఆ నమాజు కనుక లేకపోతే నేను ఈ ప్రపంచంలో బ్రతికి ఉండటాన్ని ఇష్టపడేవాడిని కాదు. అల్లాహు అక్బర్. అంటే నేను ఇక ఇహలోకంలో ప్రాణంతో ఉండటం ఇష్టపడేవాడిని కాదు ఒకవేళ రాత్రి నమాజు కనుక లేకపోతే. అంటే రాత్రి నమాజు ఉంది కాబట్టి నేను బ్రతికి ఉన్నాను, ఇష్టపడుతున్నాను ఇక్కడ ఉండడం. ఎందుకంటే రాత్రి అవుతుంది, రాత్రిలో నేను అల్లా దగ్గర, అల్లా ముందు నిలబడిన అలా సామీప్యం కొరకు నేను నమాజు సరిపోతాను. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదరులారా, ఖియాముల్ లైల్ తహజ్జుద్ నమాజ్ అనేది మన పూర్విక సజ్జనులందరి యొక్క అలవాటు, వారందరికీ అలవాటు. వారు ఇహలోకంలో ఎంతటి యొక్క గొప్ప త్యాగాలు చేశారో, ఎంత సేవ చేశారో, అదంతా కూడా వారి ఆరాధన, వారి యొక్క దిక్ర, అల్లా నామస్మరణ, వారు చేసేటటువంటి యొక్క ఆ ఈ యొక్క సదాచరణలోనే ఉండేది. దాని ప్రభావం అంతా తన జీవిత మీద పడేది. కాబట్టి మనం కూడా కొద్ది సమయంలో చాలా పనులు చేయాలి, అది అల్లా మెచ్చే పనులు చేయాలి, ఇతరులకు ప్రయోజనం కలిగే పనులు చేయాలి, అది ప్రపంచంలో మనం పోయిన తర్వాత అక్కడ మిగిలి ఉండే పనులు చేయాలంటే మనము అల్లా సామీప్యం పొందడము చాలా అవసరము. అంటే తహజ్జుద్ నమాజ్ చేయడం కూడా మనకు చాలా అవసరం. అల్లా తాలా నాకు మీకు మనందరికీ కూడా అల్లా సామీప్యానికి మేలిన మార్గం తహజ్జుద్, ఆ తర్వాత అధికార అత్కార తోబా ఇస్తిగ్ఫార్, ఇవి ఏ మార్గాలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ ఆచరించే భాగ్యాన్ని, మరి అందులో కూడా చిత్తశుద్ధిని, సంకల్పశుద్ధిని, మరియు వీటిపైన కూడా దృఢత్వాన్ని, స్థిరత్వాన్ని అల్లాహ్ తాలా మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.